Hi friends, నేను జన్మ చరణ్ని మాట్లాడుతున్నాను. టుడే మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో సేవ్ యాజ్ అనే ఆప్షన్ గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం సేవ్ యాజ్ చేయాలంటే ఏదో ఒక టైప్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఒక నేమ్, ఒక నెంబర్ టైప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పైన ఇక్కడ ఫైల్ అనేది ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. ఇక్కడ చాలా వస్తాయి సైడ్లో, ఇక్కడ సేవ్ యాజ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇక్కడ మీకు ఫోర్ ఆప్షన్స్ వస్తాయి. డెస్క్టాప్, ఇదేంటంటే మీరు ప్లేస్ మార్చుకోవచ్చు ఈ ఫైల్స్ ప్లేసెస్ అట్లా. ఇదేంటంటే మీరు మీ ప్లేస్ చేసే దగ్గర నేమ్ మార్చుకోవచ్చు. ఇదేంటంటే మెథడ్ మార్చుకోవచ్చు, అంటే మ్యాక్రో, బైనరీ, వర్క్ బుక్ అట్లా. ఓకేనా? నేను వర్క్ అని ఒకటి క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పీడిఎఫ్ లాగా. పీడిఎఫ్ సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, వచ్చేసింది పీడిఎఫ్లో సేవ్ అయిపోయింది. ఇట్లా నా నెక్స్ట్ వీడియోలో అట్లా ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి కదా అందులో, అంటే నెక్స్ట్ వీడియోలో ఇట్లాంటి మెథడ్స్ అన్నీ చెప్తాను మీకు, ఇట్లా మీనింగ్స్ అవన్నీ చెప్తాను. Okay, bye.